అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో రవ్వ ఇంకా కొబ్బరి స్టఫింగ్ పెట్టి కజ్జికాయల రెసిపీని అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని చాలామంది సంక్రాంతికి కానీ దీపావళికి కానీ స్వీట్ కింద ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా కజ్జికాయలు పేట లేకపోయినా అందరూ కూడా సులువుగా చేసుకునే పద్ధతిని అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ముందుగా వీటిని చేసుకోవడానికి ఒకటిన్నర కప్పు వరకు మైదాన్ని తీసుకున్నాను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి ఇలా రవ్వ వేయడం వల్ల కజ్జికాయలు మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని రెండు స్పూన్ల వరకు వేడి చేసుకున్న నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని ఇవన్నీ కూడా పిండికి బాగా పట్టుకునేలాగా చేత్తోటే ఇలా బాగా రాసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా పిండి మొత్తం కలిపిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటే కజ్జికాయలు అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీని మీద కొద్దిగా నూనె రాసుకుని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు దీన్ని నాన్న ఇవ్వాలి ఇది నానేలోగా మనం దీంట్లోకి కావాల్సిన కొబ్బరి ఇంకా రవ్వ స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా పాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదంని వేసుకుని ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకుని అదే నేతిలోకి మనం ఒక కప్పు వరకు బొంబాయి రవ్వనైతే తీసుకోవాలి రవ్వని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ కమ్మటి వాసన వచ్చి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకుని ఒక రెండు నిమిషాలు దీన్ని వేయించుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చలారిపోనివ్వాలి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు గసగసాలని కూడా వేసుకుంటున్నాను ఇది మీకు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయచ్చు వీటిని కూడా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకుని రవ్వ మిశ్రమంలోకి కలిపేసుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి ముప్పావు కప్పు వరకు పంచదార నాలుగు యాలకుల్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలి వేయించుకున్న రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఒక్కసారి అంతా బాగా కలుపుకున్నాము అంటే కజ్జికాయల్లోకి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది ఈలోగా మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మనకి నచ్చిన సైజులో కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పైన పొడిపిండి చల్లుకుంటూ ఇలా చిన్న సైజు పూరి కింద ఒత్తుకోవాలి మీకు ఒకవేళ పూరి ఒత్తుకున్నప్పుడు రౌండ్గా కనుక రాలేదు అనుకోండి ఏదైనా షార్ప్గా ఉండే మూతతో కానీ లేదంటే బాక్స్తో కానీ కట్ చేసుకుని తీసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా పిండిని మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకుని పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టుకుని ఉంచుకోవాలి మనం ఒత్తుకున్న పూరీ కూడా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ ఎలా పెట్టాలో చూద్దాము దీంట్లోకి సరిపడా స్టఫింగ్ని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు స్టఫింగ్ని అయితే పెట్టుకుని చుట్టూ కొద్దిగా వాటర్ తోటి తడి చేసుకోవాలి మనకి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా తడి చేసుకున్నాము అంటే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా అతుక్కుని ఉంటాయి అన్నమాట ఒక్కసారి అంచుల్ని ఇలా వేళ్లతో ప్రెస్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకున్నాము అంటే కజ్జికాయలు రెడీ అయిపోయినట్టే ముందు కొంచెం అంచుల్ని ఫోల్డ్ చేసుకుని తర్వాత ఇలా తిప్పుకుంటూ ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి చక్కగా కజ్జికాయలు అనేవి క్లోజ్ అయిపోతాయి పిండి అనేది బయటికి రాకుండా చూడడానికి కూడా చాలా బాగుంటుంది షేప్ అయితే స్వీట్ షాప్స్లో మనకి పాకంలో వేసిన కజ్జికాయల్ని ఇలాగే చేసుకుంటూ ఉంటారు కదా చూడడానికి చాలా బాగుంటాయి ఇదివరకు అయితే కజికాయలు చేసుకోవడానికి ఇలాంటి స్పూన్ అనేది ఉండేది ఈ స్పూన్ చివర మనకి ఎడ్జెస్ని నొక్కుకోవడానికి చిన్న చక్రం లాంటిది కూడా ఉండేది దాంతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము పూరి ఒత్తుకున్న తర్వాత దీంట్లోకి స్టఫింగ్ని పెట్టుకుని అంచుల్ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ చక్రంతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుకోవాలి ఆ చక్రానికి ఉండే గీతల వల్ల మనకి ఇది ఒక రకమైన డిజైన్ అనేది వస్తుంది ఒకవేళ ఇది కూడా లేదు మీ దగ్గర కజ్జికాయల పీట కూడా లేకపోతే ఇలా ఫోర్క్ తోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు కజ్జికాయల్ని ముందులాగానే పూరి ఒత్తుకుని స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత అంచుల్ని ఇలా ఫోర్క్ తోటి కొద్దిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఈజీగా కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా ఇది ఫోర్క్తో చేసిన కజ్జికాయలు ఇవి కూడా చాలా ఈజీగా ఎవరైనా కూడా చేసేయగలుగుతారు ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకుందాము నూనె కాగిన తర్వాత మనం చేసుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా నూనెకి సరిపడా మాత్రమే వేసుకుని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని రెండు వైపులా కూడా ఎర్రగా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా కజ్జికాయలు మనకి ఎర్రగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసేసుకుని మిగతా పిండితోటి కజ్జికాయల్ని ఇలాగే చేసుకోవాలి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి కదా తింటూ ఉంటే పైకి క్రిస్పీగా లోపల రవ్వ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తగులుతూ చాలా బాగుంటాయి వీటిని ఇంట్లో ఉండే వాటితోటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కాబట్టి ఈ పండక్కి మీరు తప్పకుండా వీటిని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి